నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నిర్మి రాజేష్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అయితే మాత్రం ఏదో కలిసి రావడం లేదు అన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఎక్కడో నిర్లక్ష్యమో కానీ సొంత పార్టీ నేతలు కూడా ఇవాళ తీవ్ర అసంతృప్తితో అసహనంతో దూరం అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. G.O. 29 పైన ఆయన గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఇదేదో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆ పని చేయడం లేదు. తాజాగా మంత్రులు, జర్నలిస్టులు, కొంతమంది కొరియా పర్యటన పైన కూడా విమర్శలు చేశారు. అంటే ఆయన ఖచ్చితంగా ప్రభుత్వం పైన రగిలిపోతున్నారనేది మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. తాజాగా జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా మీకు దండం, మీ పార్టీకో దండం అంటూ కూడా టీపీసీసీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్కి నేరుగా చెప్పేశారు. అంటే కథ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే జగిత్యాలలో ఆయన అనుచరుడు హత్య జరిగింది, ఇది పాత కక్షల వల్ల జరిగిందని కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ తమను బలహీనం చేయడానికి కాంగ్రెస్లో చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఇదంతా చేస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అంటే మమ్మల్ని బతకనీయరా అంటూ కూడా ఆయన మండిపడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తన సీనియారిటీని గుర్తించి మంత్రి పదవి ఇస్తారని ఆయన అనుకున్నారు. అలాంటి ఆలోచన కూడా రాష్ట్ర కేంద్ర నాయకత్వాలు చేయలేదు. సో ఇప్పుడు తనపై కొంత గెలుస్తూ వస్తున్నటువంటి సంజయ్ కుమార్ను రాత్రి పార్టీలో చేర్చుకున్నారు. దీంతో 40 ఏళ్ల పాటు జగిత్యాల కాంగ్రెస్కు పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ఆయనకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి జగిత్యాల, అట్లాగే కాంగ్రెస్ పార్టీలో కూడా. సో ఇప్పుడు ఎంపీ టికెట్ ఇచ్చినా ఓడిపోయారు. ఇప్పుడు అసలు పార్టీలో పట్టించుకునే వారు లేరు. ఈ కోపమంతా ఈ హత్య ఘటన నేపథ్యంలో తీర్చేసుకున్నారు ఆయన. ఇక పార్టీలో ఉండలేకపోతున్నట్టుగా స్పష్టం చేస్తున్నారు. అంటే పార్టీ అధికారంలోకి రావడంతో ఎవరికి వారే భిన్నమైనటువంటి రాజకీయం చేస్తున్నారు. ఇక పార్టీ ఇన్ఛార్జ్ అంటూ వచ్చినటువంటి వారు కూడా పాలనలో వేలు పెట్టి మరీ కొంత వాటి గురించి రాజకీయం, అట్లాగే పార్టీ గురించి పట్టించుకోవడం లేదు. కానీ ఎవరైనా చేరుతామని వస్తే మాత్రం కండువా కప్పేస్తున్నారు ఇన్ఛార్జీలు. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపైన దృష్టి సారించాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా గట్టిగానే కనిపిస్తుంది. కానీ ఇట్లాంటి సందర్భాల్లో అధికారం కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పటికీ కూడా ఇవాళ ఆ పార్టీకి, ఆ సొంత పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీలే ఇవాళ ఇద్దరు ఎమ్మెల్సీలు దూరంగా అవుతున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక తీన్మార్మలన్న విషయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎగడానికి ఎంత ప్రయత్నం చేశాడో, ఎంత కృషి చేశాడో, మరోవైపు కేసీఆర్ పైన పెద్ద ఎత్తున పోరాటం చేసి ఎన్నో అరెస్టులు, ఎన్నో కేసులతోటి తనదైనటువంటి శైలిలో ఒక జర్నలిస్ట్గా ఆయన కొంత సహకరించడం చెప్పుకోవాలి. సో ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఆయన ఎమ్మెల్సీగా చేసిన ఆయన ఇటీవల కాలంలో వరుసగా ఆ పార్టీ పైన, ఆ పార్టీ చేస్తున్నటువంటి అనేక అంశాల మీద, ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక తీరు మీద కూడా వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా పెద్ద ఎత్తున అంటే కలెక్టర్లపైన, డిప్యూటీ సీఎం పైన, మరోవైపు మొన్నటికి మొన్న కూడా గ్రూప్ 1కు సంబంధించినటువంటి పరీక్షల ఆ పనితీరు పైన, అంటే పరీక్షల నిర్వహణ పైన కూడా ఆయన ఏకంగా ప్రిలిమ్స్ ఫెయిల్ అయినటువంటి వాళ్లకు ఎట్లా మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారంటూ కూడా ఆధారాలతో సహా బయటపెట్టినటువంటి పరిస్థితి. అంటే ఖచ్చితంగా ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అనేక తప్పిదాలను కూడా ఆయన నిర్దాక్షిణ్యంగా, నిర్భయంగా బయటికి పెడుతున్నాడు. ఒక ఎమ్మెల్సీ అయినప్పటికీ కూడా, అధికార పార్టీ ఎమ్మెల్సీ అయినప్పటికీ కూడా ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, అట్లాగే ప్రభుత్వంలో ఏం జరుగుతుందో కుండబద్దలు కొట్టి మరీ ఆయన తన మీడియా వేదిక ద్వారా చెప్తున్నాడు. సో ఇట్లాంటి సందర్భాల్లో జగిత్యాలలో జీవన్ రెడ్డి కూడా అదే పరిస్థితి. సో ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్సీలు అయితే మాత్రం ఖచ్చితంగా దూరం జరుగుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. రోజు రోజుకి ఆంతర్యం పెరుగుతోంది పార్టీకి, ఆ ఇద్దరు ఎమ్మెల్సీలకి. మరోవైపు పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఎంత అతికించడానికి ప్రయత్నం చేసినా ఆ అతుకు కుదరట్లేదు. అయితే ఆయన అనేక సమస్యల మీద ఇప్పటికే తనదైనటువంటి ముద్ర వేసి కొంత పూర్తి స్థాయిలో ముందుకు కలుతున్నటువంటి నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్సీలైనా కూడా కొంత ఈ దూరం ఇంకా పెరుగుతుందా, లేదంటే మహేష్ కుమార్ గౌడ్ వీటికి ఎక్కడ పోలీస్ స్టాప్ పెడతారనేది మాత్రం వెయిట్ చేసాడు. మొత్తం మీద అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి కొంత ప్రజల్లో సన్నగిలుతున్నటువంటి నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా తాజాగా దూరం అవుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. చూద్దాం ఏం జరగబోతుందో. సో మీరు కూడా ఇద్దరు ఎమ్మెల్సీలు ఏ కారణం చేత, ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎందుకు వాళ్ళిద్దరూ దూరం అవుతున్నారు, మీ అభిప్రాయాలు కామెంట్ ఉంటుంది తెలియజేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ట్యాగ్ యూ.